హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కరెంట్ అఫేర్స్ ఒకటి కవి తిరువల్లవూర్ గౌరవార్థం థాయి నెల రెండవ రోజున తిరువల్లవూర్ దినోత్సవం జరుపుకున్న రాష్ట్రం ఏది ఒకటి కేరళ రెండు తమిళనాడు మూడు గోవా నాలుగు మహారాష్ట్ర ఆన్సర్ రెండు తమిళనాడు రెండు సాంప్రదాయ ఉత్సాహంతో మాగ్ లేదా భోగాలి బహును అదరుపుకున్న రాష్ట్రం ఇది ఒకటి త్రిపుర రెండు అస్సోం మూడు బీహార్ నాలుగు ఉత్తరాఖండ్ జవాబు రెండు అస్సోం మూడు దేశీయంగా రూపకల్పన అభివృద్ధి చేసిన డ్రైవర్ లేని దేశపు తొలి మెట్రో కారును రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎక్కడ ఆవిష్కరించారు ఒకటి బెంగళూరు రెండు చెన్నై మూడు ఢిల్లీ నాలుగు జైపూర్ ఆన్సర్ ఒకటి బెంగళూరు నాలుగు రెండు రోజుల శిఖరాగ్ర స్టార్ట్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ సమ్మిట్ ప్రారంభం ఎక్కడ జరిగింది ఒకటి నోయిడా రెండు జైపూర్ మూడు ముంబై నాలుగు న్యూఢిల్లీ జవాబు ఒకటి నోయిడా ఐదు సాక్షం అనే నెల రోజుల సామూహిక అవగాహన కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ఒకటి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ రెండు కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ మూడు పెట్రోలియం వాయువు మంత్రిత్వ శాఖ నాలుగు నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ జవాబు మూడు పెట్రోలియం వాయువు మంత్రిత్వ శాఖ నాలుగు ఆరోస్ రాష్ట్ర వ్యాప్తంగా పదివేల మంది ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులకు సివిల్ సర్వీస్ ఇతర పోటీలకు ఉచిత కోచింగ్ అందించడానికి వన్ స్కూల్ వన్ ఐఏఎస్ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది ఒకటి కేరళ రెండు గోవా మూడు తెలంగాణ నాలుగు మధ్యప్రదేశ్ ఆన్సర్ ఒకటి కేరళ ఏడు పర్యాటకాన్ని ప్రోత్సహించినందుకు ఎక్కడి నుండి దేశంలో వివిధ ప్రాంతాలకు కలిపే ఎనిమిది రైళ్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించాడు ఒకటి వారణాసి ఉత్తరప్రదేశ్ రెండు షిడ్డీ మహారాష్ట్ర మూడు ఉడిపి కర్ణాటక నాలుగు కెవాడియా గుజరాత్ దీనికి జవాబు నాలుగు కెవాడియా గుజరాత్ ఎనిమిదవ ప్రశ్న క్షతగాత్రుడైన తండ్రిని లాక్డౌన్ సమయంలో గురుగ్రామ్ నుండి దర్భాంగాకు పన్నెండు వందల కిలోమీటర్ల దూరం సైకిల్పై తీసుకెళ్లిన సైకిల్ అమ్మాయి జ్యోతి కుమార్ది ఏ రాష్ట్రం లేదా కేంద్ర ప్రాంత ప్రాంతం మాదక ద్రవ్యాల వ్యతిరేక కార్యక్రమానికి ప్రచారకర్తగా ఎన్నుకుంది ఒకటి ఉత్తరప్రదేశ్ రెండు బీహార్ మూడు హర్యానా నాలుగు ఢిల్లీ సో దీనికి ఆన్సరు రెండు బీహార్ తొమ్మిది భారతదేశం మొట్టమొదటి ఏ ట్యాక్సీ సేవలను ఏ నగరాల మధ్య ప్రారంభించారు ఒకటి చండీగఢ్ హిసార్ రెండు చండీగఢ్ కర్నాల్ మూడు కర్నాల్ హిసార్ నాలుగు రోహ్తాక్ అంబాలా ఒకటి చండీగఢ్ హిసారా ఆన్సర్ పదవది రహదారి భద్రతను ప్రోత్సహించడం ట్రాఫిక్ నిర్వహణ రంగంలో సహకారం కోరుతూ ఇన్స్టిట్యూట్ ఫర్ రోడ్ ట్రాఫిక్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అథారిటీ కమ్యూనికేషన్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ ఒకటి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ రెండు ఎన్హెచ్పిసి లిమిటెడ్ మూడు రోడ్ రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ నాలుగు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా దీనికి ఆన్సరు నాలుగు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా పదకొండవ ప్రశ్న ప్రపంచ కార్మిక ఉద్యమ చరిత్రను ప్రదర్శించే దేశపు తొలి కార్మిక ఉద్యమం మ్యూజియం ఎక్కడ ప్రారంభం కానుంది ఒకటి మధ్యప్రదేశ్ రెండు మహారాష్ట్ర మూడు కేరళ నాలుగు గోవా ఆన్సరు మూడు కేరళ పన్నెండు ఘర్ఘర్ రోజ్ గర్తే కరోబార్ మిషన్ కింద ఏడు వేల రెండు వందల పంతొమ్మిది చౌక దు ధరల దుకాణాల కేటాయింపు కోసం ఏ రాష్ట్రం ప్రధాన ప్రభుత్వ ప్రధాన పథకాన్ని ప్రారంభించింది ఒకటి రాజస్థాన్ రెండు గుజరాత్ మూడు పంజాబ్ నాలుగు హర్యానా ఆన్సర్ వచ్చేసి దీనికి మూడు కరెక్టు పంజాబ్ పదమూడు మూలధనాన్ని పెంచడంలో అంకుర కంపెనీ స్టార్టప్లను ప్రోత్సహించడానికి మద్దతు ఇవ్వడానికి తెలంగాణ ఏర్పాటు చేసిన హబ్ వీ హబ్తో ఏ రాష్ట్రము ఐహబ్ భాగస్వామి కలిగి ఉంది ఒకటి హర్యానా రెండు గోవా మూడు తమిళనాడు నాలుగు గుజరాత్ సమాధానం గుజరాత్ పద్నాలుగు నీతి ఆయోగ్ విడుదల చేసిన ఇండియా ఇన్ఫోసిస్ ఇండెక్స్ రెండు వేల ఇరవై రెండవ ఎడిషన్లో పెద్ద రాష్ట్రాల విభాగంలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది ఒకటి కర్ణాటక రెండు తమిళనాడు మూడు మహారాష్ట్ర నాలుగు హిమాచల్ ప్రదేశ్ సమాధానం కర్ణాటక ఒకటి ఆన్సర్ కరెక్ట్ పదిహేను ఏ రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతంలో ఎనిమిది వందల యాభై మెగావాట్ల రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ఈ ప్రాజెక్టుకు ఐదు వేల రెండు వందల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఒకటి జమ్మూ కాశ్మీర్ రెండు పంజాబ్ మూడు చండీగఢ్ నాలుగు ఉత్తరప్రదేశ్ సమాధానం ఒకటి జమ్మూ కాశ్మీర్ పదహారు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విద్యుత్ సబటి సబ్సిడీ ఇచ్చిన భారత్ తొలి రాష్ట్రం అంటే విద్యుత్ మీద ఒకటి మధ్యప్రదేశ్ రెండు జార్ఖండ్ మూడు బీహార్ నాలుగు ఛత్తీస్గఢ్ సో దీనికి ఆన్సరు ఒకటి మధ్యప్రదేశ్ పదిహేడు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో తొలి ఆన్లైన్ యూత్ రేడియో స్టేషన్ రేడియో హిల్స్ ఇంగిస్థాన్కా దిల్లును ప్రారంభించారు ఒకటి మధ్యప్రదేశ్ రెండు హిమాచల్ ప్రదేశ్ మూడు తెలంగాణ నాలుగు గోవా దీనికి ఆన్సరు రెండు హిమాచల్ ప్రదేశ్ ఎందుకంటే ఈశాన్య రాష్ట్రంలో కొండల్లో ఉంది కనుక పద్దెనిమిది ఫైవ్ జీ ప్రామాణికీకరణతో పాటు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసిటి రంగంలో సహకారాన్ని పెంపొందించడానికి భారత్ ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ఒకటి సింగపూర్ రెండు జపాన్ మూడు ఫ్రాన్స్ నాలుగు నెదర్లాండ్స్ సో దీనికి జవాబు రెండు జపాన్ సో తర్వాత పంతొమ్మిది యుఏఈ యునైటెడ్ ఎమిరేట్ ఎమిరేట్స్ తో పాటు ఏ దేశాన్ని అమెరికా తన ప్రధాన వ్యూహాత్మక భాగస్వామిగా పేర్కొంది ఒకటి ఖతార్ రెండు బెహ్రైన్ మూడు ఉమెన్ నాలుగు సౌదీ అరేబియా రెండు బెహ్రైన్ ఇరవై నిర్దేశిత నైపుణ్యం గల కార్మికుడు వ్యవస్థ నిర్వహణ కోసం ప్రాథమిక భాగస్వామ్యంపై భారత్ ఏ దేశంతో సహకార ఒప్పందం కుదుర్చుకుంది ఒకటి జపాన్ రెండు స్వీడన్ మూడు నెదర్లాండ్ నాలుగు ఇటలీ జాబు ఒకటి జబా జపాన్ తర్వాత ఇరవై ఒకటి ఏ దేశ వైమానిక దళంతో భారత వైమానిక దళం ద్వైపాక్షిక వైమానిక వ్యాయామం ఎక్స్ డేజర్స్ నైట్ ట్వంటీ వన్ జోధపూర్లో నిర్వహించింది ఒకటి రష్యా రెండు బంగ్లాదేశ్ మూడు ఫ్రాన్స్ నాలుగు మాల్దీవులు జాబు మూడు ఫ్రాన్స్ ఇరవై రెండు సౌర శక్తి రంగంలో సహకారం కోసం భారత్ ఏ దేశంలో ఒప్పందం కుదుర్చుకుంది ఒకటి ఉగాండా రెండు కిర్గిస్తాన్ మూడు సియారా లియోస్ నాలుగు గుజ్కిస్తాన్ నాలుగు జవాబుదేనికి ఉజికిస్తాన్ నెక్స్ట్ ఇరవై మూడు రెండు నావికా దళాల మధ్య జలాంతర్గామి రెస్క్యూ సపోర్ట్ సహకారంపై భారత్ ఏ దేశంతో ఒప్ప ఏ దేశంతో అమలు ఒప్పందంపై సంతకం చేసింది ఒకటి యూకే రెండు సింగపూర్ మూడు డెన్మార్క్ నాలుగు పోలాండ్ దీనికి జాబు రెండు సింగపూర్ తర్వాత ఇరవై నాలుగు ఫినిటెక్ సంస్థ ఎఫ్ఐఎస్ డౌన్ అనుబంధ సంస్థ పేమెంట్స్ టెక్నాలజీ సర్వీస్ లిమిటెడ్ పీటీఎస్ఎల్ను కొనుగోలు చేయనున్న సంస్థ ఒకటి టెక్ మహీంద్రా రెండు విబ్రో మూడు లార్సన్ అండ్ టౌబ్రో నాలుగు ఇన్ఫోసిస్ దీనికి జవాబు మూడు లార్సన్ అండ్ టౌబ్రో నెక్స్ట్ ఇరవై ఐదు ప్రపంచవ్యాప్తంగా విలువైన కంపెనీల పరంగా రెండు వేల ఇరవైలో హురుస్ గ్లోబల్ ఐదు వందల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న సంస్థ ఏది ఒకటి యాపిల్ రెండు మైక్రోసాఫ్ట్ మూడు అమెజాన్ నాలుగు ఐబిఎం సమాధానం ఒకటి యాపిల్ ఇరవై ఆరు మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంఈ కార్మికులకు ప్రీపెయిడ్ కార్లు ఇవ్వడానికి నియోతో ఏ బ్యాంకు ఒప్పందం కుదుర్చుకుంది ఒకటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ రెండు ఫెడరల్ బ్యాంక్ మూడు ఐసిఐసిఐ బ్యాంక్ నాలుగు యాక్సిస్ బ్యాంక్ దీనికి జవాబు మూడు ఐసిఐసి బ్యాంక్ ఇరవై ఏడవ క్వశ్చన్ మాజీ చీఫ్ ఎకనామిక్ అడ్వర్టైజర్ అరవింద్ నిర్మాణి ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ ఎంత శాతం కుదించుకుపోయే అవకాశం ఉంది ఒకటి నాలుగు పాయింట్ జీరో నుంచి ఐదు పాయింట్ ఐదు శాతం రెండు నాలుగు పాయింట్ సున్నా నుంచి ఏడు పాయింట్ ఐదు శాతం ఐదు ఐదు నుండి ఆరు పాయింట్ ఐదు శాతం ఐదు ఐదు నుండి ఏడు పాయింట్ ఐదు శాతం సో దీనికి ఆన్సరు నాలుగు ఐదు నుంచి ఏడు పాయింట్ ఐదు శాతం కుదించుకుపోయే అవకాశం ఉంది సో తర్వాత ఇరవై ఎనిమిదో క్వశ్చన స్టార్టప్లకు మద్దతు ఇవ్వడానికి వర్ధమాన పారిశ్రామిక వేత్తలు వినూత్న ఆలోచనలను కొనసాగించడానికి సహాయం కోసం ప్రారంభ స్టార్టప్ ఇండియా ఇంటర్నేషనల్ సమ్మిట్లో ప్రారంభించిన స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ కోస్ కోసం కార్పస్ మొత్తం ఎంత ఒకటి ఏడు వేల కోట్లు రెండు నాలుగు వేల కోట్లు మూడు రెండు వేల కోట్లు ఒకటి వెయ్యి కోట్లు జవాబు దీనికి ఐ థింక్ నాలుగోది వెయ్యి కోట్లు దీన్ని కేటాయించడం జరిగింది తర్వాత ఇరవై తొమ్మిది స్వచ్ఛమైన శక్తి పరివర్తనపై దృష్టి కేంద్రీకరించడంతో పాటు ప్యారిస్ ఒప్పంద లక్ష్యాలను సాధించడంలో దోహదం చేసే క్లైమేట్ యాక్షన్ హండ్రెడ్ ప్లస్కు ఇటీవల సంతకం చేసిన సంస్థ ఒకటి బరోడా అసెస్మెంట్ కంపెనీ రెండు ఐసిఐసిఐ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ మూడు బిర్లా సన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ నాలుగు కొటాక్ మహీంద్ర అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ సో దీనికి ఆన్సరు నాలుగు కొటాక్ మహేంద్ర అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ సో ముప్పై భారతదేశంలోని సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల ఎంఎస్ఎంఈ రంగానికి నిధులను వేగంగా సులభంగా అందించే లక్ష్యంతో తన ఎంఎస్ఎంఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన బ్యాంకు ఒకటి ఎస్ బ్యాంక్ రెండు యాక్సిస్ బ్యాంక్ మూడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ నాలుగు ఐసిఐసిఐ బ్యాంక్ దీనికి జవాబు ఒకటి ఎస్ బ్యాంక్ తర్వాత ముప్పై ఒకటి పెరుగుతున్న ఆన్లైన్ చెల్లింపుల మోసాల నుండి తన వినియోగదారులను రక్షించడానికి డిజిటల్ చెల్లింపులు చేయడానికి సురక్షితమైన అయిన సేఫ్ పే ఎంపికను ప్రారంభించిన బ్యాంకు ఏది ఒకటి పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ రెండు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ మూడు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ నాలుగు జియో పేమెంట్స్ బ్యాంక్ మూడు ఆన్సర్ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఈజ్ రైట్ ఆన్సర్ సో ముప్పై రెండు ఆర్బీఐ డొమెస్టిక్ సిస్టమేటిక్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అంటే డిఎస్ఐబిఎస్ లేదా టు బిగ్ టు ఫైల్ అనే జాబితాలో ఎస్బీఐ ఐసిఐసి బ్యాంకులతో పాటు కొనసాగుతున్న బ్యాంక్ ఏది ఒకటి పంజాబ్ నేషనల్ బ్యాంక్ రెండు యాక్సిస్ బ్యాంక్ మూడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ నాలుగు కర్ణాటక బ్యాంక్ దీనికి జవాబు మూడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ సో నెక్స్ట్ ముప్పై మూడు డేటా అనలైటిక్స్ గూగుల్ క్లౌడ్ పార్ట్నర్ స్పెషలైజేషన్తో గుర్తింపు పొందిన కంపెనీ ఒకటి విప్రో రెండు ఇన్ఫోసిస్ మూడు టీసీఎస్ నాలుగు హెచ్సిఎల్ సో దీనికి ఆన్సర్ రెండు ఇన్ఫోసిస్ సో ముప్పై నాలుగవ క్వశ్చను ప్రపంచంలోని పురాతన గుహ కళ సుమారు నలభై ఐదు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం బ్రతికించిన అడవి పంది జీవిత పరిమాణ చిత్రాన్ని పురావ శాస్త్రవేత్తలు ఏ దేశంలో కనుగొన్నారు ఒకటి మయన్మార్ రెండు ఇండోనేషియా మూడు ఈజిప్ట్ నాలుగు థాయిలాండ్ దీనికి ఆన్సర్ రెండు ఇండోనేషియా సో ముప్పై ఐదు డిఆర్డిఓ భారత్ సైన్యానికి చెందిన షో బేస్డ్ పదాది తల పాఠశాల అభివృద్ధి చేసిన తొలి భారతదేశపు తొలి స్వదేశీ నైన్ ఎంఎం మెషిన్ పిస్టల్ పేరు ఒకటి ఏఎస్ఎంఎల్ రెండు ఆర్ఏఎంఎల్ మూడు ఏవివీఐ నాలుగు కేవీవీఐ సో ఆన్సర్ ఒకటి ఏఎస్ఎంఎల్ సో ముప్పై ఆరు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తాజా నివేదిక ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలో భారత్ ఎంత ఎలక్ట్రానిక్స్ వ్యర్థాలను ఉత్పత్తి చేసింది ఒకటి ఎనిమిది శాతం రెండు పది శాతం మూడు తొమ్మిది శాతం నాలుగు పదకొండు శాతం దీనికి ఆన్సరు రెండు పది శాతం సో తర్వాత ముప్పై ఏడు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి వేట సీజన్లో హౌబారా బస్ట్ బస్టర్ను వేటాడేందుకు దుబాయ్ పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మొత్తం వారి కుటుంబంలోని మరో ఐదుగురు సభ్యులను ఏ దేశం అనుమతించింది ఒకటి పాకిస్తాన్ రెండు ఆఫ్ఘనిస్తాన్ మూడు బంగ్లాదేశ్ నాలుగు మయన్మార్ దీనికి ఆన్సర్ ఒకటి పాకిస్తాన్ ముప్పై ఎనిమిది గ్రీన్ రన్ పరీక్షా సిరీస్లో ఎనిమిదవది అయిన హాట్ ఫైర్ను ఏ అంతరిక్ష సంస్థ నిర్వహించింది ఒకటి స్పేస్ యాక్స్ రెండు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ రెండు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నాలుగు నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ సో దీనికి ఆన్సరు నాలుగు నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ముప్పై ప్రశ్న హిమాలయాల్లో వాతావరణ మార్పులను పర్యవేక్షించడానికి దేశీయంగా నిర్మించిన పది డాపులర్ వాతావరణ రాడాలలో రెండింటిని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ఎక్కడ ప్రారంభించారు ఒకటి నైనటాల్ సిమ్లా రెండు హల్వాని మండి మూడు కాశీపూర్ మనాలి నాలుగు ముక్తేశ్వర్ కుఫ్రీ సో దీనికి ఆన్సరు నాలుగు ముక్తేశ్వర్ కుఫ్రీ సో నెక్స్ట్ నలభై ఒక్క ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ ఐఎన్ఎంఏఎస్ సిఆర్పిఎఫ్కు అప్పగించిన బైక్ ఆధారిత ప్రమాద రవాణా అత్యవసర వాహనం ఒకటి రాధిక రెండు రచిత మూడు రాగిణి నాలుగు రక్షిత సో ఈ వాహనం పేరు నాలుగు రక్షిత కరెక్టు సో నలభై ఒకటి ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్ర మొట్టమొదటి పక్షుల పండగ కల్రావు రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో జరిగింది ఒకటి జార్ఖండ్ రెండు బీహార్ మూడు ఉత్తరప్రదేశ్ నాలుగు రాజస్థాన్ సో దీనికి ఆన్సరు రెండు బీహార్ సో నలభై రెండు ట్వంటీ వన్ మిగ్ ట్వంటీ నైన్ ట్వల్వ్ సుఖాయ్ థర్టీ ఎంకే ఐ యుద్ధ విమానాలను భారత్ ఏ దేశం నుండి సేకరించడానికి సిద్ధంగా ఉంది ఒకటి ఫ్రాన్స్ రెండు రష్యా మూడు యుఎస్ఏ నాలుగు యూకే దీనికి ఆన్సరు రెండు రష్యా సో భారతదేశం రష్యాతో సంబంధాలు బాగున్నాయి కనుక అక్కడి నుంచి తెప్పించుకుంటున్నారు నలభై మూడు ఏ సంస్థతో కలిసి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ క్వాంటమ్ కంప్యూటరింగ్ కంప్యూటింగ్ అప్లికేషన్ ల్యాబ్ను అభివృద్ధి చేసింది ఒకటి అమెజాన్ రెండు ఫ్లిప్కార్ట్ మూడు స్నాప్డీల్ నాలుగు షాప్క్లూజ్ ఒకటి అమెజాన్ సో నలభై నాలుగు ఇంటెల్ కొత్త సీగా ఎవరు నియమితులయ్యారు ఒకటి టిమ్ కుక్ రెండు ల్యారీ ఫేజ్ మూడు మార్క్ పార్కర్ నాలుగు ప్యాట్ జెల్సింగర్ సో దీనికి జవాబు నాలుగు ప్యాట్ జెల్సింగర్ నెక్స్ట్ క్వశ్చన్ నలభై ఐదు టెలికామ్ ఎక్విప్మెంట్ అండ్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ టీఈపిసి కొత్త చైర్మన్గా ఎవరు నిర్మితులయ్యారు ఒకటి శ్యామల్ ఘోష్ రెండు పవన్ చటర్జీ నాలుగు రమేష్ సర్ధానా నాలుగు సందీప్ అగర్వాల్ జవాబు నాలుగు సందీప్ అగర్వాల్ నలభై ఆరు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండల అధ్యక్షుడికి ఎవరు ఎన్నికయ్యారు ఒకటి ఇమ్రాన్ ఖాన్ రెండు షేక్ హసీనా మూడు నజత్ షమీం ఖాన్ నాలుగు ఓజిస్లాన్ ఇస్లాన్ ఎస్యూసి సో మూడు నజీత్ షమీం ఖాన్ సో నెక్స్ట్ నలభై ఏడు యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ యుఎస్ఐబీసీ వైస్ చైర్మన్ ఎవరు ఎన్నికయ్యారు ఒకటి లీనా తివారి రెండు రోషినీ నాడార్ మూడు కిరణ్ మంజుదార్ షా నాలుగు ఇంద్ర నుయి సో దీనికి జవాబు మూడు కిరణ్ మంజుదార్ షా సారీ మజుందార్ షా నలభై ఎనిమిది ఏవేరీ మిసువేని అరవాసారి అధ్యక్షుడిగా ఏ దేశానికి తిరిగి ఎన్నికయ్యారు ఒకటి కెన్యా రెండు వగాండా మూడు రువాండా నాలుగో టాంజానియా సో దీనికి ఆన్సర్ రెండు వగాండా సో నలభై తొమ్మిది ఆర్బీఐ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సియోగా ఎవరు తిరిగి నియమితులయ్యారు ఒకటి విశ్వవీర్ అహుజా రెండు కార్తికేయ ఆహుజా మూడు శ్రీరామ్ కృష్ణన్ నాలుగు విజయ్ రాఘవ సో దీనికి ఆన్సరు ఒకటి విశ్వవీర్ అహూజా సో యాభై ఏ దేవాలయ ట్రస్ట్ చైర్మన్గా భారత నరే ప్రధాన నరేంద్ర మోడీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఒకటి సోమనాథాలయం రెండు బద్రీనాథ్ ఆలయం మూడు కేదార్నాథ్ ఆలయం నాలుగు అయోధ్య ఆలయం దీనికి జాబు సోమనాథ్ ఆలయం ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మీరు చూశారు చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు దాకా ఎవరైనా చూడకుండా ఉంటే చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్